ప్రస్తుతం భారతదేశాన్ని రెండో దశ కరోనా ఉధృతి వణికిస్తోంది రోజుకు కొన్ని లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు అయితే కరోనా ముప్పు అందరికీ ఒకేలా ఉండదట బ్లడ్ గ్రూపుల్ని బట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం కూడా మారుతూ ఉంటుందని తాజా సర్వేలో వెల్లడించారు ఓ గ్రూప్ రక్తాన్ని కలిగిన వారు కరోనా బారిన పడే అవకాశాలు తక్కువని ఆ సర్వే స్పష్టం చేస్తోంది సార్స్కో టూ వైరస్ ను ఢీకొట్టే యాంటీబాడీస్ ఎవరెవరిలో ఎక్కువ ఉన్నాయనే విషయంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పాన్ ఇండియా సెరో సర్వే నిర్వహించింది సర్వేలో భాగంగా నూట నలభై మంది డాక్టర్లు సైంటిస్టులు సీఎస్ఐఆర్ ల్యాబుల్లో పనిచేసే పదివేల నాలుగు వందల ఇరవై ఏడు మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల శరీరాల్లోని యాంటీబాడీస్ పనితీరును పరిశీలించింది ఓ గ్రూప్ రక్తం కలిగి ఉన్న వ్యక్తులను కరోనా ముప్పు తక్కువని ఈ సర్వేలో తేలింది అలాగే బి ఏబి గ్రూప్ రక్తం ఉన్న వారిలో సెరో పాజిటివిటీ అధికంగా ఉంటుందని వారికి కరోనా రిస్క్ ఎక్కువని పరిశోధకులు తేల్చారు ఇక పీచు పదార్థం సమృద్దిగా ఉండే శాఖాహారం తినేవారిలోనూ కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీస్ అధికంగా ఉన్నట్లుగా గుర్తించారు అంతేకాకుండా పొగ తాగేవారిలో కూడా సెరో పాజిటివిటీ తక్కువగా ఉందని పొగ తాగడం కారణంగా వారి గొంతులో ఏర్పడే జిగురు వంటి పదార్థం వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటోందని బయటపెట్టారు మీరు చూస్తున్నారు తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ నేను చిత్రా శుక్ల అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నా పేరు మౌర్య సిద్ధవరం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ నేను మిషా నారంగ్ యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్